हाय फ्रेंड्स मनम असल डिस्ट्रिक्ट सिग्नल्स इला पेटाली अभी चाल मंदी सिग्नल्स रावट्ले ऐपे कोई चपंडी चाल मंदिर अड़गर फ्रेंड्स नीन ऐप प्ले स्टोर डाउनलोड अंत ऐप फस्ट टेस्टा डिश मीद टेस्ट तरह पनचे तरह नीने वीडियो चुना ओके फ्रेंड्स मन ऐप ओपन इलांट सैट सैट फिंडर कदा ओपन इंटरफेस अनेंटद ओपन तरह मन की लगने फस्ट मन को ओपन तरह सैट फिंडर अंदे सैटेलाइट फिंडर एरिया कैलकुलेटर लेवल मीटर अंड इंक्लोमीटर मन की फोर ऑप्शन्स अने ऐप पनचे ओके मन गवासन फस्टली सैटेलाइट फिंडर ओपन चुस्क तरह मन की मनमे मनकते ये सिग्नल पेटो अब अजिमूत अंड एलिवेशन अने मन सेलेक्ट फस्ट मनकोचे एबीएस 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 टू ईस्ट 75 डिग्री अंड एलिवेशन 69.4 डिग्री अजिमूत 191.28 डिग्रीस इधी मन को कावास मिगता मन अंत लोकेशन बटी एरिया बटी अजिमूत अंड एलिवेशन अनेंटा इप्पुडु नेनु टाटा स्काई गानी वीडियोकॉन गानी डिश टीवी सिग्नल गानी पेट्टालनुकुंटे 69.4 डिग्री तीसुकोनी 199.28 डिग्री अने मनं तीसुकोवाली ओकवेळ एयरटेल गानी इंका वेरे गन स्टार्ट वन अनु चूडंडि इदि मनं वेरे सिग्नल्स गानी मन मन एरिया काकुंडा इंडिया काकुंडा बांग्लादेश गानी लेकपोते वेरे कंट्रीस एवैना चेयालनुकुंटे ई सैटेलाइट अनेदी पनिकोस्तुंदी मनमैते मनकि इंडिया काबट्टि मनं नेनु ई सैटेलाइट सेलेक्ट चेसुकुंटा चूडंडि ఈ సాటిలైట్ అనే సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాంటెన్ అనేది చూపిస్తా చూడండి మనకు యాంటెన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకు వచ్చేసి అజిముత్ 19.9 డిగ్రీస్ 69 డిగ్రీస్ అనేది ఎలివేషన్ చూపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే సిగ్నల్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఈ ప్లస్ అనేది ఉంది చూడండి ఇక్కడ మనకి ప్లస్ కనిపిస్తుంది కదా ప్లస్ పాయింట్ అనేది ఇక్కడ చూడండి టర్న్ ద యాంటెన్నా స్లోలీ రైట్ అని వస్తుంది మనకు వైబ్రేషన్ సౌండ్ వస్తుంది కరెక్ట్ సెట్ అయిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ అని వస్తుంది ఇలా మనం సిగ్నల్ అనేది డిష్ కూడా పెట్టినప్పుడు పర్ఫెక్ట్ చూపించాలన్నమాట నేను డిష్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి వీడియో మొత్తం పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏరియా కాలిక్యులేటర్ అంటే ఏరియా అనేది మనం ఏరియాలో పెట్టుకుంటామో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏరియా అయితే మనం సిగ్నల్ ట్రాకింగ్ చేయాలనుకుంటామో ఆ ఏరియా గురించి చూసుకోవచ్చు ఇంకోటి లెవెల్ మీటర్ ఇది టీవీ స్పీడ్ చేసినా కానీ లేకపోతే ఏదైనా కబోర్డ్స్ కాని ఏమన్నా సెట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో మనం లెవెల్గా దాన్ని పెట్టాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి వాటర్ లెవెల్ అనేది కరెక్ట్ మిడిల్లో వచ్చినప్పుడు కరెక్ట్ సెట్ అయినట్టు లెక్క నెక్స్ట్ వచ్చేసి ఇంక్లోమీటర్ ఈ ఇంక్లోమీటర్ అయితే చాలామంది తెలుసు కంపాస్ టైప్లో ఉంటుంది మనం డిష్ పెట్టేటప్పుడు ఇంక్లోమీటర్ని యూజ్ చేసుకుంటాం ఇంక్లోమీటర్ అనేది కరెక్ట్ మనం డిష్ ఎల్ రాడ్ ఉంటుంది కదా ఇట్లా ఎల్లో టైప్లో ఆ ఎల్ రాడ్ మీద పెట్టి మనం చూస్తాం అన్నమాట ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నామో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు ఈ వ్యూ అనేది నేను డిష్ మీద పెట్టి మీకు టెస్టింగ్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ నుంచి మీరు యాప్ లింక్ తీసుకొని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఓకే మనం ఇప్పుడు డిష్ మీద ఎలా చేయాలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిష్ మీద మొబైల్ పెట్టాం కదా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ పాయింట్ అనేది మనం కరెక్ట్ సెంటర్ పాయింట్ కావాలి సెంటర్ పాయింట్ వచ్చేదాకా మనం దాన్ని టర్న్ చేసుకోవాలి అక్కడ చూపిస్తుంది స్లోలీ టర్న్ ద లెఫ్ట్ అని వస్తుంది అట్లా మనకు పర్ఫెక్ట్ అని రావాలి పర్ఫెక్ట్ అని వచ్చిన తర్వాత అప్పుడు మనకు సిగ్నల్ అనేది సెట్ అవుతుంది ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే సిగ్నల్ బేసిక్స్ అన్నమాట సిగ్నల్ పెట్టడానికి మీకు అర్థం కాకపోతే ఈ బేసిక్స్ యూజ్ చేసుకొని మనం సిగ్నల్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు 190 డిగ్రీస్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది రిఫ్లెక్టర్ ఇది వచ్చేసి ప్లేట్ రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్ ప్లేట్ మీద నేను మొబైల్ అనేది ఉంచిన మొబైల్ అనేది ఉంచిన తర్వాత దాన్ని రొటేట్ చేసుకున్నా డిష్ని రొటేట్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అని వచ్చింది ఇలా మనము డిష్ మీద పర్ఫెక్ట్గా మొబైల్ అనేది పెట్టి రొటేట్ చేసుకుంటే మనకు సిగ్నల్ అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ స్క్రూస్ అనేవి ఉంటాయి కదా అవి మనం టైట్ చేసుకోవాలి కింద తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంక్లోమీటర్ ఈ ఇంక్లోమీటర్ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా
90 డిగ్రీస్ ఉండాలి. 1080 1080. నేను ఒక క్లాస్లాగా చెప్తున్నా మీకు, మీకు అర్థం కావాలని. ఇలా మనకు ఇక్కడ 90 వచ్చేసి, ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సాటిలైట్ ఫైండర్ ఓపెన్ చేసుకొని, నేను చెప్పే కదా మీకు చాలా రకాల సాటిలైట్స్ ఉంటాయని. మీరు ఏరియా యాంగిల్ ఏరియాని బట్టి పొజిషన్ బట్టి ఇందులో ఏ సాటిలైట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి ఇందులో, దాదాపు మనకి 100స్ ఆఫ్ సాటిలైట్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఎగ్జాంపుల్కి చూపిస్తుంది చూడండి, మీకు ఇంత ముందుకు 140 డిగ్రీస్ సాటిలైట్ చూపించిన, ఇప్పుడు వచ్చేసి అజిముత్ వచ్చేసి 145 తీసుకుంటా చూడండి. ఇవ్వండి ఇప్పుడు చూడండి, 64 డిగ్రీస్ టు టర్న్ లెఫ్ట్ అని చూపిస్తుంది. చెప్పగా మీకు ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా రావాలి, అంటే సెంటర్ పాయింట్ అనేది మనం తిప్పుకోవాలి. డిష్ బ్లేడ్ మీద దీన్ని ఫోన్ వచ్చి మొబైల్ని తిప్పుకోవాలి. చూడండి పర్ఫెక్ట్, కొంచెం రొటేట్ చేసుకుందాం, స్లోలీ రైట్ అని వస్తుంది చూడండి. పర్ఫెక్ట్ 145 డిగ్రీ తీసుకుంటే మనకి 66 డిగ్రీస్ అజిముత్, సారీ అజిముత్ 145 అండ్ లాంగ్ యాటిట్యూడ్ 70.8438 అండ్ లాటిట్యూడ్ వచ్చేసి 17.538. ఇదే చూడండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నా మీకు, ఇంకో సాటిలైట్ సెలెక్ట్ చేసుకుందాం ఎగ్జాంపుల్కి, ఏదైనా మీకు చూపిస్తా. 191.28 ఉంది ఇది చూడండి, ఇది 32 డిగ్రీస్ అనేది రొటేట్ చేసుకొని చెప్తుంది టు లెఫ్ట్. ఇందాక మనం 145 తీసుకున్నాం కాబట్టి చాలా లాంగ్ వచ్చింది. ఇది మన ఇండియా సాటిలైట్ ABS-2, పర్ఫెక్ట్ సెంటర్లో, ఎగ్జాక్ట్ సెంటర్లో ఇప్పుడు సిగ్నల్ అనేది ఇక్కడ ఉందని చెప్పి చూపిస్తుంది. ఇలా మనం లాటిట్యూడ్ అండ్ లాంగ్ యాటిట్యూడ్ని సెట్ చేసుకొని అజిముత్ తీసుకుంటే సిగ్నల్ అనేది ఒక్క 2 మినిట్స్ కానీ 3 మినిట్స్లో మనకు వచ్చేస్తుంది. ఎలా అంటే మనం డైరెక్ట్ బాక్స్కి ఇచ్చేసి, డైరెక్ట్ కేబుల్ పైన డిష్కి ఇచ్చేసి సిగ్నల్ అనేది చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి తెలుసు కదా ఎల్ రైడ్, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్లోలీ లెఫ్ట్ కొంచెం స్లోగా తీసుకోవాలి. పట్మని తిప్పదు మొబైల్ పెట్టిన తర్వాత, చూడండి పర్ఫెక్ట్. మీరు ఎక్కడ పెట్టినా సరే డిష్లో, ఎల్రాడ్ దగ్గర పెట్టినా లేదా రిఫ్లెక్టర్ ప్లేట్ మీద పెట్టినా మనకి ఇలా పర్ఫెక్ట్ అని చూపించాలి. మనకు వైబ్రేషన్ సౌండ్ వస్తుంది ఇందులో యాప్లో, పర్ఫెక్ట్. ఇలా మనం ఏ సైట్లో తీసుకున్నా, ఏ సిగ్నల్ పెట్టాలనుకున్నా అజిముత్, లాంగ్ యాటిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అనేది సెట్ చేసుకొని సిగ్నల్ అనేది ఈజీ స్టెప్స్ వేలో పెట్టుకోవచ్చు. 11 బై వచ్చేసి -20 పెట్టుకోవాలి, కింద వచ్చేసి అజిముత్ దగ్గర 70 తీసుకోవాలి. ఆ తర్వాత మనం మొబైల్ అనేది యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది వస్తుంది. అలాగే ఒకవేళ మీరు టీవీ కానీ ఏదైనా కానీ సెట్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఇది వచ్చేసి వాటర్ లెవెల్ చూడండి ఇక్కడ, అంటే ఇది టీవీలు ఫిట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కబోర్డ్స్లో కానీ ఏమన్నా మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.